అందరికీ నమస్తే అండి ఢిల్లీలో సాధారణంగా రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో బీజేపీ లాంటి పెద్ద కార్పొరేట్ శక్తులు పెద్ద తలకాయలు అతిపెద్ద మేధో సంపత్తి అతిపెద్ద రాజకీయ శక్తులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళతో లాబీంగ్ ఎలా చేయాలి ఎవరితో చేయించాలి ఒక్కోసారి ఒక్కో రకమైన అవసరాలు రావచ్చు ఒక్కోసారి న్యాయపరమైన అవసరాలు రావచ్చు ఒక్కోసారి కేసుల్లో వెసులుబాటులు కావచ్చు ఒక్కోసారి ఆర్థిక పరమైన అవసరాలు రావచ్చు ఒకసారి హోంశాఖలో అవసరాలు రావచ్చు మరోసారి న్యాయశాఖలో అవసరాలు రావచ్చు మరోసారి ఆర్థిక శాఖలో అవసరాలు రావచ్చు ఇలా మరి దీనికి ఒక్కో అంశంలో ఒక్కో నిపుణులు కావాలి నిపుణులతో నిపుణులు మీన్స్ సాధారణంగా ఐఏఎస్ అధికారులు నిపుణులు అంటే ఎందుకంటే వాళ్లకు సబ్జెక్ట్ ఉంటుంది పేరు ఉంటుంది పరిచయాలు ఉంటాయి పరిజ్ఞానం ఉంటుంది అన్నీ ఉంటాయి ఐఏఎస్ అధికారులకు ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తారు రాష్ట్ర సర్వీసుల్లో పనిచేస్తారు ఎక్కడ పనిచేస్తే ఆ చుట్టూ తమ కొన్ని పరిచయాలు ఒక నెట్వర్క్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు సో అటువంటి ఐఏఎస్ అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు వాళ్ళ ద్వారా కేంద్రంతో లాభ చేస్తున్నారు ఏ ఏ అంశంలో ఎలా లాభ చేస్తున్నారు అనేది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక సంచలనాత్మకమైన కథనం వచ్చింది సెన్సేషనల్ వార్త నా దృష్టిలో అది సంక్షేషం నేరుగా పేరు పెట్టి ఒక ఐఏఎస్ అధికారి పేరు పెట్టి ఇదిగో ఈ అధికారిని ఈ సీఎం ఈ విధంగా వాడుకుంటున్నాడు ఈ అధికారిని ఈ సీఎం ఈ అవసరాలకు వాడుకుంటున్నాడు అని రాయడం ఒక దినపత్రికలో అది ఒక సంచలనం దానివల్ల వచ్చే ఏముంటాయో ఖచ్చితంగా న్యాయపరమైన కేసులు ఉండొచ్చు న్యాయపరమైన చిక్కులు ఉండొచ్చు కోర్టులో రేపొద్దున ఆంధ్రజ్యోతి మీద కోర్టుకు వెళ్ళొచ్చు డెఫిమేషన్ వేయొచ్చు ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ వాటన్నింటినీ లెక్క చేయకుండా తర్వాత చూద్దాంలే ఖచ్చితంగా వార్త విషయం తెలిస్తే వార్తగా రావాల్సిందే అని ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఒక సంచలనాత్మకమైన వార్త వేశారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారి గురించి జగన్ చేతిలో అధర్మ చక్రం వెంకన్న మహిమ ప్లస్ ఈవో ధర్మారెడ్డి పరపతి తిరుమలలో జగన్ పవర్ఫుల్ కాంబినేషన్ టీటీడీలో సర్వం తానై చక్రం తిప్పే ధర్మాధికారి బోర్డు చైర్మన్ సహా ఎవరైనా ఆయన తర్వాతే రక్షణ శాఖలో అధికారిగా కేంద్ర సర్వీసు కేంద్ర హోంశాఖలోనూ విధులు న్యాయ వ్యవస్థ ముఖ్యులతోనూ పరిచయాలు ధర్మారెడ్డితో జగన్కు వ్యక్తిగత అవసరాలు తిరుమలకు రప్పించి కీలక ప్రాధాన్యం ఇచ్చిన జగన్ సీఎం అవసరాలే ధర్మారెడ్డి బలానికి మూలం కొండపై అతి శక్తివంతుడుగా మారిన వైనం దేవదేవుడు తిరుమల వెంకటేశ్వరుడు అక్కడ కొలువుదీరిన సర్వాధికారి ధర్మారెడ్డి తిరుమల వెంకన్న ఎంత మహిమాన్వితుడో ఢిల్లీలో న్యాయ హోంశాఖ వర్గాల్లో ధర్మారెడ్డి అంత శక్తిమంతుడంట దేవుడి మహిమ ధర్మారెడ్డి శక్తిని కలిపితే అది ఒక పవర్ఫుల్ కాంబినేషన్ దాన్ని వాడుకుంటున్నది ఎవరో తెలుసా మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సో ధర్మారెడ్డి గారికి కేంద్ర హోంశాఖలోను న్యాయశాఖలోను రక్షణ శాఖలోను పరిచయాలు ఉన్నాయంట ఆ పరిచయాలను వాడుకొని ఆ పరిచయాలను వాడుకోవాలంటే ఆయనకు ఒక మంచి పదవి ఇవ్వాలి ఆ పదవిని ఇచ్చేసి ఆయనకు కావలసిన ఇచ్చేసి ఇదిగో నీకు కావలసిన పదవి ఇచ్చాను సో నువ్వు నాకు ఈ ఫేవర్స్ చేసి పెడతా ఉండు అని చెప్పి అప్పుడప్పుడు కేంద్రంతో లాబింగ్కి దానికి వాడుకుంటున్నారు అని ఆంధ్రజ్యోతిలో ఒక పవర్ఫుల్ వార్త రాశారు తిరుమలలో ధర్మారెడ్డి పాతుకుపోవడానికి జగన్ అవసరాలకు మధ్య సంబంధం ఏమిటి కొండ మీద ధర్మారెడ్డి పవర్ ఎలా నడుస్తుంది మీరే చదవండి అని ఇదిగో కొన్ని ఉదాహరణలు రాశారు నేను ఇది నిజం అని నేను చెప్పట్లా సంచలనం అనే చెప్తున్నా ఇది నిజమా కాదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు పొలిటికల్ కామన్ సెన్స్ ఉంటారు కదా దాంతో ఆలోచించుకోవాలి ఇటువంటి కాంట్రవర్సీస్ ఇటువంటి సంచలనాల జోలికి నాలాంటి సాధారణ యూట్యూబరు నాలాంటి చిన్న స్థాయి జర్నలిస్టు ఇది నిజము లేదా ఇది నిజము కాదు అని నేను ఇప్పుడే చెప్పలేను పర్యవసానాలు కాలానుగుణంగా మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు ఈలోగా ఎవరికి వాళ్ళు జరుగుతున్న సంఘటనలు సీక్వెన్స్గా చెక్ చేస్తే అవును నిజమే కదా అలా జరిగింది కదా అని అనిపించవచ్చు లేదు మరి అత్యయ రాశారులే అంత జరగదులే అని కొంతమంది కనిపించవచ్చు సో ఇది ఎవరికి వాళ్ళు పరీక్ష సాధారణంగా కొన్ని వార్తలు నేను జడ్జి చేయలేను చేయను కూడా ఢిల్లీ స్థాయిలో జగన్కు ఎలాంటి అవసరం ఉన్న ధర్మారెడ్డి వెంటనే రంగంలోకి దిగి సంబంధిత వ్యక్తులతో లాబింగ్ చేస్తారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి సిఐడి పోలీసులు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించినప్పుడు ఆయనను హైదరాబాద్లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే అప్పట్లో వైద్యుల నివేదికను ప్రభుత్వానికి అనుకూలంగా ఇప్పించేలా డిఫెన్స్ సర్వీసెస్ అధికారిగా ధర్మారెడ్డి తనకున్న పరిచయాలను వాడినట్టు ఆరోపణ ఉంది ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తిరుమల వెళ్తే ఓవరాక్షన్ చేశారని రాశారు ఈ రాష్ట్రంలో తహసీల్దార్ నుంచి సీనియర్ ఐఏఎస్ వరకు అధికారులందరికీ వైసీపీ నాయకులంటే భయం కానీ ఒక్క అధికారంటే మొత్తం వైసీపీ నాయకులందరికీ భయమే అమ్మో ఆయనతో పెట్టుకుంటే మనం కథం అని వణికిపోతారు ఆయనే తిరుమల కొండపై కొలువు తీరని ధర్మారెడ్డి ఒక మొక్కలో చెప్పాలంటే టీటీడీకి సర్వాధికారి ఆయనే ప్రభుత్వంలో ఒక గవర్నర్ ఒక ముఖ్యమంత్రి మంత్రులు ఉంటారు కానీ ఒకే వ్యక్తి గవర్నర్గా ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండరు కదా తిరుమలలో మాత్రం అది సాధ్యమవుతుంది ఐఏఎస్ కూడా కాని ధర్మారెడ్డి టీటీడీ జేఈఓ కమ్ అడిషనల్ ఈవో కమ్ ఈవోగా కొనసాగుతున్నారు దేవాదాయ శాఖ చట్టంలో టీటీడీ కోసం ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది చూద్దాం లోపల పేజీలు కూడా ఎవరు రాశారు అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది కాబట్టి చూద్దాం టీటీడీకి ఈవో జేఈఓను నియమించాలి కానీ టీటీడీ కార్యకలాపాలు పెరగడంతో పాటు కొండ మీద ఆలయ వ్యవహారాలు చూసేందుకు ఒక జేఈఓ కింద టీటీడీ అనుబంధ ఆలయాల పర్యవేక్షణకు మరో జేఈఓను నియమించారు ఇప్పుడు అసాధారణంగా అన్ని పాత్రలను ధర్మారెడ్డి పోషిస్తున్నారు సీనియర్ ఐఏఎస్లో మాత్రమే ఈవోలుగా ఉన్న టీటీడీలో ఐఏఎస్ కూడా కానీ ధర్మారెడ్డి చక్రం తిప్పుతున్నారు ధర్మారెడ్డి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఐడిఈఎస్ అధికారి సీఎంగా ఉండగా తొలిసారి ఆయన రాష్ట్రానికి పై వచ్చి టీటీడీ జేఈఓ బాధ్యతలు నిర్వహించారు తొలుత వైఎస్డిగా వచ్చిన ఆయనను చట్టాన్ని సవరించి మరీ జేఈఓ చేశారు జగన్ సీఎం కాగానే ధర్మారెడ్డి మరోసారి రాష్ట్రానికి వచ్చారు ఇప్పుడు టీటీడీ అదనపు ఈవో హోదా ఇచ్చారు ఈవోగా అర్హులైన అధికారులు దొరకనట్లుగా ఆయనకే ఈవోగా అదనపు ఛార్జీ ఇచ్చారు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే టీటీడీలో బోర్డు చైర్మను మెంబర్ సహా ఎవరైనా సరే ఆయన తర్వాతే ధర్మారెడ్డి అంత శక్తిమంతుడిగా మారడానికి కారణం జగన్కు ఆయన అవసరం ఉండడమే అది రాశారు గత పాలక మండలిలో ఒక సభ్యుడు రాజీనామా చేయగా గుంటూరుకు చెందిన దాసరి కిరణ్ కుమార్ను ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసరు ఈ వైసీపీ వ్యూహం సినిమా ఉంది కదా ఆ ప్రొడ్యూసరు పదవీకాలం ఆరు నెలల్లో ఉండడంతో కొత్త బోర్డులోనూ ఆయన సభ్యత్వం కొనసాగిస్తామని జగన్ హామీ ఇచ్చారు చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా తీస్తున్న వ్యూహం సినిమా నిర్మాత ఆయనే జగన్కు బాగా సన్నిహితుడు కానీ ధర్మారెడ్డితో గొడవ పెట్టుకున్న పాపానికి రెండోసారి ఆయనకు బోర్డు సభ్యత్వం దక్కలేదు అంతేకాదు కనీసం జగన్ దర్శన భాగ్యం కూడా దక్కలేదు దట్ ఈజ్ ధర్మారెడ్డి టీటీడీలో స్థానిక నేతల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అందులోను స్థానికుడే చైర్మన్ అయితే వాళ్ళు వేరు సీఎంకు సమీప బంధువైన అయిన కరుణాకర్ రెడ్డి గతంలో బోర్డు చైర్మన్గా డిక్టేటర్ తరహాలో పనిచేశారు అలాంటి వ్యక్తినే ధర్మారెడ్డి ఈసారి పిల్లిని చేసి ఆడిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది అన్నమయ్య జిల్లాకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు యానాదయ్య తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఇటీవల తిరుమలలో గొడవ చేశారు దీనిపై తాడేపల్లికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు ధర్మారెడ్డితో పెట్టుకుంటే రేపటికి మాజీ అయిపోతావు అని శ్రేయభిలోషలు హెచ్చరించడంతో యానాదయ్య గమ్ముండిపోయారు కేంద్ర అధికారి సొంత రాష్ట్రానికి మొత్తం సర్వీసులో ఐదేళ్లకు మించి డిప్యుటేషన్పై రావడానికి వీల్లేదు కానీ సీఎం స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని ఒప్పించి ధర్మారెడ్డి దాదాపు రిటైర్ అయ్యేదాకా ఇక్కడే ఉండేలా ఉత్తర్వులు తెప్పించుకున్నారు అంటే నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు అంగీకరించకపోయినా సరే ఆయన తీసుకొచ్చి ఒక పవర్ఫుల్ చైర్లో కూర్చోబెట్టి ఫుల్ పవర్స్ ఇచ్చేసి వాడుకుంటున్నారు ఎందుకంటే సీఎం గారికి ఆయనతో వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి అని ఆంధ్రజ్యోతిలో క్లియర్గా డీటెయిల్డ్గా రాశారు మేబీ ఇప్పుడు ఎంత అవుతున్న టైము ఈ వీడియో ఏడు ముప్పై రెండు అయింది నేను ఈ వీడియో రిలీజ్ చేసేసరికి ఎనిమిదిన్నర నా అవ్వచ్చు మీరు ఈ వీడియో చూసేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది పది అవ్వచ్చు మేబీ పదకొండు పదిన్నర పదకొండు ఆ టైంకి ఒక ప్రెస్ మీట్ వస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారే మేబీ ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవుతారు నాకు తెలిసి ఇది పెద్ద కాంట్రవర్సీ ఇష్యూ కాబట్టి సంచలనాత్మక అంశం కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఆంధ్రజ్యోతిని అది ఇది అంటారు మేబీ ధర్మారెడ్డి గారు రెస్పాండ్ అవుతారో లేదో తెలియదు కానీ సజ్జల గారు రెస్పాండ్ అవుతారు ఆ తర్వాత మన మేధావ్ జర్నలిస్ట్ గారి ఛానల్లో ఒక ఏడెనిమిది వీడియోస్ వస్తాయి ఇదే సబ్జెక్ట్ మీద ఆంధ్రజ్యోతి ఇలా రాసింది ఆంధ్రజ్యోతి అలా రాసింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అలా చేశాడు అది ఇది అని కొన్ని వీడియోలు వస్తాయి అలాగే వైసీపీ సోషల్ మీడియాలో ఈరోజు రేపు ఫుల్గా ఈ అంశం మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని బూతికిట్టు బూతికిట్టు అని వస్తాయి మేబీ కోర్టు కూడా వెళ్తారేమో డెఫినేషన్ కేసు వేస్తారేమో అంటే దీని పర్యావసనాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్తున్నా మన రాష్ట్రంలో ఇంత ఈ మరి ఇది ఎంత ఎన్ ఎటువంటి సంచలనాలకు దారి తీయనుంది అనేది చూద్దాం మనం అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు దీని మీద నేను అనలైజ్ చేస్తాను థ్యాంక్ యూ